బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రత్యూష నేను నెదర్లాండ్స్ లో మా ఫ్యామిలీ తో కలిసి ఉంటున్నాను నాకు ఇద్దరు డాటర్ అండ్ యా ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను ఫస్ట్ టైం అంటే వచ్చిన ఒక లైక్ 1.5 ఇయర్ లో నేను ఫస్ట్ టైం ఇక్కడ పార్లర్ విజిట్ చేశాను నా ఐబ్రోస్ కోసం ఇంకా దేనికోసం కాదు బికాజ్ బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్ పాండమిక్ ఇక్కడ అంతా లాక్డౌన్ అవ్వడం వల్ల వెళ్ళటం కుదరలేదు అండ్ అలాగే ఫస్ట్లో వచ్చినప్పుడు ఎవరైనా సరే కంపేర్ చేసుకుంటారు కదా అంటే మనకు అక్కడ ఒక 60 రూపీస్తో మొత్తం అయిపోయేదానికి మనం ఇక్కడ ఇంత పే చేయాలని చెప్పేసి ఆబ్వియస్లీ ఫస్ట్ కొంత ఒక 2 మంత్స్ కంపేర్ చేసుకున్న తర్వాత వెళ్దాం అనేసరికి ఇంకా పాండమిక్ అట్లా 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 అయిపోయింది ఇంక ఇంట్లో నేనే చేసుకుంటానా అది కూడా ఒక వీడియో ఉండే ఉంటుంది సో నాకు దొరికితే కనుక ఆ వీడియో కూడా ఉంది నాకు దొరికితే కనుక నేను ఐ బటన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను ఇంట్లో ఎలా ఐబ్రోస్ చేసుకుంటాను అని అండ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే కనుక ఈ పార్లర్ అనేది జస్ట్ మా ఇంటి పక్కనే అనమాట పక్కన అంటే లిటరలీ 2 సెకండ్స్ కూడా పట్టదు సో పక్కనే ఉంటుంది సో అక్కడికి ఫస్ట్ టైం విజిట్ చేశాను ఇంకెక్కడికి నేను ఇంత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి ఏ పార్లర్కి వెళ్ళలేదు అట్లీస్ట్ నేను వెళ్ళలేదు అండ్ యా నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఐబ్రోస్ అనేవి లైక్ ఫస్ట్ లేజర్ తర్వాత థ్రెడ్డింగ్ తర్వాత ప్లక్కర్తో తీస్తారనమాట ఈమె నాకు ప్లక్కర్తో చేసింది సో నేను అడిగాను నాకు థ్రెడ్ అయితే బాగుంటుందని చాలా కొద్ది మంది మాత్రమే ఇక్కడ థ్రెడ్తో చేపించుకుంటారంట చేసే వాళ్ళు కూడా చాలా కొద్ది మంది ఉంటారంట బికాజ్ ఇక్కడ ఎక్కువ టచ్ వాళ్ళకి ఈ కింద హెయిర్ ఎక్కువ తీయించుకుంటారు కానీ ఈ పైన హెయిర్ ఎక్కువ తీయించుకోరంట సో అందుకని వాళ్ళు ప్రిఫరబుల్లీ ప్లక్కర్ అయితేనే వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళు లైక్ చేస్తారు కాబట్టి ఎక్కువ మంది ప్లక్కర్తోనే తీస్తారని చెప్పింది సో ఇదంతా నాకు అపాయింట్మెంట్ తీసేసుకున్న తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది కాబట్టి ఓకే ఫైన్ ఇంక చేసేది ఏమీ లేదు కాబట్టి నేను కూడా సరే నేను కూడా ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది కాబట్టి ఓకే సరే అయితే ఫస్ట్ టైమే కదా సరే చూద్దాం అని అనుకున్నాను బట్ నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా చేసిందని చెప్పాలి చాలా అంటే చాలా బాగా చేసిందని చెప్పాలి నాకైతే బాగా అనిపించింది నాకు ఇప్పుడు అంటే నేను ఆల్మోస్ట్ నేను వెళ్ళి కూడా 10 డేస్ అవుతుంది నాకు ఇంతవరకు ఎక్స్ట్రాస్ అయితే ఏం రాలేదు నేనైతే దగ్గరుండి మొత్తం అంతా తీయించుకున్నాను ఈ పైన ఇదంతా కూడా మీరు చూస్తుంటే నాకు అర్థమైపోయి ఉంటుంది నా నార్మల్గానే చాలా థిక్ ఉంటాయి ఐబ్రోస్ ఇంకా ఎక్స్ట్రాస్ పెరిగితే ఇదంతా ఒక ఫారెస్ట్ లాగా అయిపోతుంది నాది సో నేను చాలా పట్టి పట్టి కూర్చుని ఆవిడైతే చెప్పింది మీరు సాటిస్ఫై అయితేనే నేను అప్పటి వరకు వదలనని చెప్పింది ఆమె కూడా నేను చెప్పి బాగా తీయించుకున్నాను అనమాట బికాజ్ వాళ్ళకి ఇక్కడ కొన్ని వాళ్ళకి నార్మల్గా కొంచెం మందికి చాలా లైట్ ఐబ్రోస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చూసి చూసి తీస్తారనమాట సో ప్లక్కర్తో తీసినా కూడా చాలా ఫాస్ట్గా అసలు చాలా బాగా తీసిందని చెప్పాలి నేను థ్యాంక్ యూ నేను థ్రెడ్తో ఎంత సాటిస్ఫై అవుతానో థ్రెడ్తో చేసినప్పుడు ఇప్పుడు కూడా నేను అంత ఇమ్మెన్స్గా సాటిస్ఫై అయ్యాను కూడా నాట్ బెట్ ఫస్ట్లో కొంచెం బాగోలేదేమో అనిపించింది కానీ తర్వాత నాకు అనిపించింది లేదు ఇంతకన్నా ఇంకెవరు చేస్తారు ఇంత షేప్లో ఎవరు చేస్తారని అనిపించింది నాకైతే బాగానే అనిపించింది మరి ఎలా ఉందో మీరు ఒక్కసారి కుదిరితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి యా దీని కాస్ట్ వచ్చేసి లైక్ పాండమిక్ ముందు నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఆల్రెడీ నేను బుక్ చేసుకున్నా కాకపోతే తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డేనే మాకు లాక్డౌన్ పడిపోవడం వల్ల నాకు వెళ్ళడం కుదరలే అప్పుడంటే అప్పుడు 7 యూరోస్ 7 ఆర్ 8 యూరోస్ ఇప్పుడంటే ఆఫ్టర్ పాండమిక్ అన్నీ పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10 యూరోస్ తీసుకున్నారు ఓన్లీ ఫర్ థ్రెడ్డింగ్ అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క చోట 8 యూరోస్ ఉండొచ్చు ఒక్కొక్కసారి మొత్తం ఫేస్ థ్రెడ్డింగ్ అప్పర్ లిప్ అన్నీ కలిసి కూడా 15 to 20 యూరోస్ ఉండొచ్చు ఇట్ డిపెండ్స్ అపాన్ ది సెలూన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏరియా ఒక్కొక్క చోట ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్క చోట ఇంకా తక్కువ ఉండొచ్చు అంటే సేమ్ మనకి ఎలా అంటే కొంచెం మంచి బిజీగా ఉన్న ప్లేసెస్లో అయితే బాగా ఎక్కువ ఉంటుంది కదా సో అలాగే అనమాట సో ఇది ఎందుకు నేను వీడియో తీసానంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మామూలుగా ఒక గుర్తుగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అండ్ దీంట్లో ఆవిడ నన్ను మాట్లాడిస్తూనే క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు సో నేను ఆవిడకి నేను రిప్లై ఇవ్వాలి కాబట్టి నేను టెన్షన్లో ఉన్నానమాట ఆవిడ ఎలా చేస్తారు ఏంటని ఆవిడ అడిగిన దానికి నేను కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి నా దాంట్లో బికాజ్ ఏంటంటే నేను అక్కడ మ్యాటర్ కన్వే అవ్వాలన్న మాత్రమే చూసుకున్నాను సో దాంట్లో ప్లీజ్ జడ్జిమెంటల్ అవ్వకండి బికాజ్ ఈజ్ చోట బస్ చోట ఇట్లా కొన్ని కొన్ని పోయినాయి బికాజ్ నాకున్న నర్వస్ టెన్షన్కి వాళ్ళకి
కొన్ని కొన్ని అలా తప్పులు దొరికినాయి. సో జడ్జ్మెంటల్గా అయిపోయి మీరు ఇక్కడ తప్పు మాట్లాడే ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయని అస్సలు అనద్దు. బికాస్ నా నేను చెప్పే మాట ఆవిడకి కన్వే అయ్యిందా లేదా అన్నది మాత్రమే చూసుకున్నాను. ఆవిడైతే పాపం చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా చేసింది, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నా. ఇన్కేస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మీరైతే వీడియో చూసేయండి. బాయ్. I used to do your eyebrows. So yeah. Okay, I'll take a look at your eyebrows. Yes. And then I will remove them with a pincet. Yeah, sure. Yes? Yeah, yeah. And how long do you live here in Dordrecht? It's been like 2 years, but I don't know how many years we will stay here. Okay. My husband is working here. Oh, okay. Yeah. And do you like it here in Holland or? Yes, of course. Because the people were so warm, so welcoming, so nice. They greet so nicely. Oh, nice to hear. Really, really. It was my, from my heart. Yeah. I'm telling from my heart. And do you miss India or? Obviously, my parents were there. Yeah. Because and now present situation was like worst there. Yes, with COVID. But now it's okay. But now it's okay. And that's why I'm going to miss my parents. Obviously, right? Yes, I understand. Yeah. But your parents are not sick of COVID or? No. By God's grace. Oh. All are well. My in-laws and my parents, all are like, safe. Oh. Must be hard to know that they are there and you are here. Yeah, yes. So hard. And how old are your children? Elder one was like 5-year-old. Yes. Younger one was 2-year-old. Oh. Nice age. Thank you.
Oh yes. At present, she slept in the room. I came silently. Yes. But you don't know how long you stay here. Yes. Maybe I think another year. Yes. Okay. And do you think then you go back to India or to another country? They play a lot outside. Yeah. Yes. I don't know how you say it in English, but she has a sort of step. I don't know if you, your daughter, your oldest daughter, I see her a lot. Yes, yes. With yes. A step. Yes. Yes. She loves outside playing. Yes. My elder and younger both. That's nice. Do they like play together or? Yeah, yeah. Do they fight? Yeah, they will fight. Okay. And they will love company together. They will enjoy both. They will play and they will fight. Yes, yes. Never a dull moment with. For me, headache. Yes, I can. Because of them. Yes, I can understand.